శ్రీవారి అన్నప్రసాదం తయారీపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి గత కొన్ని రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న టీటీడీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అన్నప్రసాదం తయారీలో సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వాడిన బియ్యాన్నే వినియోగించాలని నిర్ణయించింది. కరోనా సమయంలో అన్నప్రసాదాల దిట్టను తగ్గించారు. అయితే కేవలం ప్రోటోకాల్ భక్తులకు మాత్రమే అన్నప్రసాదాన్ని అందించారు. అయితే ఆలయ అర్చకులు ఆగమ పండితులతో టీటీడీ ఈవో శ్యామలారావు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే తగ్గించిన ప్రసాదం దిట్టను పెంచాలని వారు సూచించారు.